మై ఛానల్ మొదటిగా అందరికి భోగి శుభాకాంక్షలు అండి. సో ఇది మీకు ఒకరోజు లేట్గా అప్లోడ్ అవుతుంది కాబట్టి బిలేటెడ్గా భోగి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ వీడియో మీకు అప్లోడ్ అయ్యేసరికి సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి నిన్న భోగి మీరు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో ఈరోజు అయితే నాకు ఫుల్ వర్క్ ఉంది ఇంట్లో. సో ముక్క అయితే సూపర్గా కుదిరింది. సో మంజుల ఫ్యాషన్స్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ ఛానల్కి వెళ్ళి ఆ ముగ్గుని చూసేయండి. ఇప్పుడైతే నేను స్నానం చేసి గొబ్బెమ్మలు పెట్టుకోవాలి, అలాగే పూజ కూడా చేసుకోవాలన్నమాట. సో అందరు ఇప్పటికి గొబ్బెమ్మలు అంతా కూడా పెట్టేసి ఉంటారు. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది, నాకు లేట్ అయింది. నేను 2 వీడియోస్కి మార్నింగ్ లేసి ఎడిటింగ్ చేసుకున్నాను అన్నమాట. సో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అవి అప్లోడ్ చేసిన తర్వాత నేను ఇంట్లో వర్క్ అన్నది స్టార్ట్ చేశాను, అందుకే లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గొబ్బెమ్మలను పెట్టేసి ముగ్గు పెట్టేసుకున్నాం కదా, ముగ్గు పైన గొబ్బెమ్మలను పెట్టేసుకొని నెక్స్ట్ పూజ దగ్గరికి వస్తాను. పూజ చేసుకున్న తర్వాత ఇంకా వంకాయ కూర చేయాలి, కలుపుడు మిక్సింగ్ కూర చేయాలి అండ్ నువ్వుల రొట్టెలు. ఈరోజు స్పెషల్గా నేను మీకు నువ్వుల రొట్టెలు అలాగే మిక్సింగ్ కర్రీ చూపిస్తాను. చాలామంది మీరు కలిపే పిండి ఎలా కలుపుతారక్క, మాకు అలా రావట్లేదు రొట్టెలు, మీరు కలిపేది బాగా చపాతీలాగా వస్తుంది, మాకైతే ఇరిగిపోతాయి, ఎలా మిక్స్ చేస్తారో ఒకసారి చూపించండి అని చెప్పేసి అడిగారు కదా. చాలా రోజులు అవుతుందండి ఈ వీడియో నన్ను అడిగి. సో ఇంక ఈరోజు మనం నువ్వులతో రొట్టెలు చేస్తాను కదా, సో స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను కంపల్సరీ నువ్వుల రొట్టెలు చూపిస్తాను, అలాగే మిక్స్డ్ కర్రీ చూపిస్తాను. సో చూసేయండి. అండ్ నేను కట్టుకున్నటువంటి శారీ కొత్త శారీ ఎలా ఉందండి, బాగుందా? శారీ మొత్తం కూడా కంప్లీట్గా చూపిస్తాను. సో చూసేయండి, సమ్మింగ్ వేసినటువంటి కుచ్చుల శారీ, డబుల్ కుచ్చి ఎలా ఉందండి, కట్టుకోంటే బాగుందా? సో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నది తీసుకున్నాను అనమాట ఈ శారీ మీదకి. సో దీనికి రన్నింగ్లోనే వచ్చేసింది, అంతా ఇలాగే ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను ఈ విధంగా డిజైన్ అన్నది చేసుకున్నాను. సో నా శారీ నా బ్లౌజ్ ఎలా ఉంది, కాంబినేషన్ సెట్ అయిందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను గొబ్బెమ్మలు పెట్టాలి, అందరు పెట్టేశారు, నాది లేట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే కోపగించుకొని వెళ్ళిపోయాడు అనమాట ఊరికి. పండగల రోజు కూడా ఇంటి దగ్గర ఉండనీకుండదు, ఎందుకంటే పొలాలు ఎండిపోతాయి అండ్ పంట చేతికి వచ్చినప్పుడు కానీ నీళ్ళు మనం కరెక్ట్గా కట్టుకోకపోతే పొలాలు ఎండిపోతాయి కదా, అందుకోసం అని చెప్పేసి పాప మార్నింగ్ 6:30కే వెళ్ళిపోయాడు అనమాట. సో తనతో పాటు నా కూతురు కూడా వెళ్ళింది చిన్నోని చూడాలని చెప్పేసి. ఎంత సంతోషంగా వెళ్ళిందంటే అంత సంతోషంగా వెళ్ళింది. వాడిని నిజంగా చూస్తే వదలలేము కానీ తప్ప ఉండాలి అట్లే. వాడంత క్యూట్గా ఉన్నాడు. ఇప్పుడైతే జస్ట్ ముందరికి వెళ్తున్నాడంట కొద్ది కొద్దిగా. మొన్న అత్త ముచ్చిపోయింది కదా, ఆ రోజు చెప్పింది కొంచెం ఒక 2 అడుగులు ముందుకేస్తాడు మళ్ళీ ఆగిపోతున్నాడు అని చెప్పేసి. సో ఈరోజు అయితే తులసిని ఎవరు పట్టుకోలేరనమాట వాళ్ళ నుంచి, వాడిని వదిలిపెట్టదు. ఇంకా అంత హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. సో ఈవినింగ్ వస్తుందేమో తెలియదు, చూద్దాం ఈరోజు వస్తుందో రేపు వస్తుందో. మరి ఇప్పుడైతే గొబ్బెమ్మలు పెట్టేద్దాం, చాలా లేట్ అయిపోయింది కదా. గొబ్బెమ్మలు పెడుతూ మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. సో ఇవన్నీ కూడా కొత్త జొన్నలు అలాగే కొంచెం బియ్యం వేసాను. సో భోగి పళ్ళు అండి, అత్తమ్మ అయితే గురుగులు చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. సో నాకు రావని చెప్పేసి సాకలం వచ్చింటే తనతో చేపించాను కదా. సో చూశారు కదా మీరు లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ చూడండి, సరిగ్గా అస్సలు చేయలేదన్నమాట. సో నాకు రాదని చెప్పేసి తనతో చేపిస్తే తను ఎట్లా అంటే అట్లా చేసింది. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా చేసింది. ఇంకొకటి ఏంటంటే, సారీ ఫ్రెండ్స్ మీ అందరికీ, నేను ఇది సంక్రాంతి రోజు వీడియో పెడదాం అనుకున్నాను కానీ నాకు అస్సలు వీడియో షూట్ చేసుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేద్దామంటే అసలు టైం కుదరలేదు. సో సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీ అందరికీ బిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే కనుమ శుభాకాంక్షలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. సో చూడండి ప్లేట్స్ అయితే ఎలా పెట్టిందో, అసలు మనం పెట్టిన గిన్నె కన్నా పెద్దగా ప్లేట్స్ అన్నవి తయారు చేసిందనమాట. సో అత్తమ్మ అయితే గురువులు చేసిందంటే సూపర్గా చేస్తుంది. అత్తమ్మ చాలా పర్ఫెక్ట్గా చేస్తుందండి, ఏ పని చేసినా మా అత్తమ్మ చాలా నీట్గా శుభ్రంగా చేస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా తక్కువ పెట్టిందనమాట. సో నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్న విధంగా ఇప్పుడు ముగ్గు పైన అయితే పెట్టుకోవాలి.
సో ముగ్గు అయితే వేసేసాం. నైట్ అయితే మేము ముగ్గు వేసేసరికి 11:30 అయిందనమాట. సో పెంచుకుంటూ వేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ముగ్గు అయితే హైలైట్గా వచ్చిందండి. సో ముగ్గు మనకి పర్ఫెక్ట్గా వచ్చిందంటే అందులో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మా ఇంటి ముందు ఉండే వ్యూ అనమాట. ఇప్పుడు మా ఇంటి ముందు అంతా నీట్గా చేయటం వల్ల చాలా నీట్గా ఉందండి, లేదంటే ఇదంతా కూడా చాలా గలీజ్గా ఉంటుంది. ప్రతి సంక్రాంతికి నేను ముగ్గు వేసుకోవాలన్నా కూడా నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. సెలబ్రేట్ చేసుకోవాలంటే అస్సలు సెలబ్రేట్ చేసుకోబుద్ది అయ్యేది కాదనమాట. ఎందుకంటే అంత కోళ్ళు కుక్కలు ఇదంతా మన్ను గలీజ్ చేసేవన్నమాట. ముగ్గు వేసినాక మార్నింగ్కే చెడగొట్టేసేటివి. అందుకోసమని చెప్పేసి చాలా బాధ అనిపించి నాకు ముగ్గు వేయాలంటే కూడా అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదనమాట. సో ఇప్పుడైతే మొత్తం సిమెంట్ రోడ్ వేయించారు, అందుకోసమని చెప్పేసి ముగ్గు అన్నది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ కార్ వెనకాల గేట్ కనిపిస్తుంది కదా, సో ఆ గేట్ దాటిన తర్వాత మన షాప్ ఉంటుంది అనమాట. సో కొంచెం ముందుకు వెళ్తే మన షాప్ ఉంటుంది. సో మాకు ఇంటికి షాప్కి చాలా దగ్గర అనమాట, అందుకోసం అని చెప్పేసి నేను ఈ షాప్ అన్నది తీసుకున్నాను. ఒకవేళ దూరం అయింటే కనుక నేను షాప్ తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే దూరంగా ఇంటికి దూరంగా ఉంది అంటే షాప్ మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు మాకు చెప్పండాక మేము షాప్ పెట్టుకుంటామని చెప్పేసి. సో మన కన్వీనియంట్ అన్నది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కూడా. కన్వీనియంట్ లేకుంటే మనం షాప్కి తిరగాలి, ఇంట్లో చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. సో నాకు ఆ పెద్దది గేట్ దాటామంటే మా షాప్ వచ్చేస్తుంది అనమాట, అందుకోసమే నాకు ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. లేదంటే కనుక అసలు షాపు తీసుకునేదాన్ని కాదు, నాకు అంత దూరం అయితే తిరగడం ఇబ్బంది అవుతుంది కదా. సో అలా అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి నేను పొంగలి పొంగుతున్నట్టుగా ఒక కుండలో వేసినట్టుగా వేసానన్నమాట ముగ్గు అన్నది. సో మొత్తం కూడా మేము ముగ్గులు వేసుకొని పండుకునేసరికి మొత్తం 11:30 అయిందనమాట. సో ఇక్కడ మనం గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత గొబ్బెమ్మలకు కూడా మనం ఊదుబత్తి అన్నది తిప్పాలంట. సో మా అమ్మ వాళ్ళైతే గొబ్బెమ్మలు పెట్టరు. అమ్మ వాళ్ళు సంక్రాంతికి కేవలం ముగ్గు మాత్రమే వేస్తారండి, పూజ కూడా చెయ్యరు, అలాగే గొబ్బెమ్మలు పెట్టరు. ఎవరో పూర్వం మా తాతయ్య వాళ్ళు ఎవరో చనిపోయినారంట, అందుకోసం అని చెప్పేసి గొబ్బెమ్మలు అన్నది పెట్టారు. కాబట్టి మాకు ఇక్కడ ఫస్ట్ నుంచి మాకు తెలియదు అనమాట గొబ్బెమ్మలు ఎలా పెడతారు అనేది. కాబట్టి అత్తమ్మ వాళ్ళకి బాగా అలవాటు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ముగ్గు దగ్గర కొంచెం ఫొటోస్ అన్నవి దిగుతున్నానమాట, కొద్దిగా స్టైలిష్గా ఉంటుంది అని చెప్పేసి. నాకు ఎప్పుడైనా చూసుకోవాలి అనిపించినప్పుడల్లా నా ముగ్గురు నేను చూసుకోవచ్చు కదా అని చెప్పేసి స్టిల్ కొట్టడం కోసం మేము ఇక్కడ ఫొటోస్ అన్నవి దిగుతున్నాం అన్నమాట. సో స్వీట్ మెమరీస్ కదండి ఇవన్నీ కూడా, మనం ఎప్పుడైనా సరే చూసుకున్నప్పుడు మనకి జ్ఞాపకంగా ఉండిపోతాయి. సో మొత్తం టోటల్ ముగ్గు వచ్చేలాగా ఎంత బాగా షూట్ చేసింది చూడండి మా అక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు మిక్సింగ్ కర్రీ ఎలా చేసుకోవాలి. మనం సంక్రాంతి స్పెషల్ కర్రీ అండి ఇది, అన్ని వెజిటబుల్స్ మిక్స్ అయ్యేలాగా కలుపుడు కూరగాయ అంటాం మేము ఇక్కడ. సో కలుపుడు కూరగాయ ఎలా చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె అన్నది పెట్టుకొని అందులో స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే లవంగాలు అండ్ రెండు ఏమంటారు మిరియాలు ఒక స్టార్ వేసాను. సో అవి వేసుకున్న తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ సన్నగా చాప్ చేసుకోకూడదు, అలాగని పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోకూడదండి. నేను ఇక్కడ వేసినటువంటి మీడియం సైజు ఉంది కదా, సో ఈ విధంగా మనం మీడియంగా కట్ చేసుకోవాలి. ఇలా మీడియంగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి చించి వేసుకోవాలి, కట్ చేయకూడదు. సో కట్ చేస్తే కర్రీకి ఆ టేస్ట్ అన్నది అంతగా అనిపించదు, అందుకోసం అని చెప్పేసి. సో నాకు అంతగా అనిపించదు అందుకోసం నేను అలాగే వేస్తాను. ఇక్కడ చూడండి నేను తీసుకున్న వెజిటబుల్స్, క్యారెట్ తీసుకున్నాను, దోసకాయ తీసుకున్నాను, బీట్రూట్, దొండకాయ, క్యాలీఫ్లవర్, బెండకాయ, టమోటా అండ్ చిక్కుడు బుడ్డలు అండ్ మట్టికే బుడ్డలు, ఇవన్నీ మొత్తం ఆల్ వెరైటీస్ అన్నీ తీసుకున్నానండి. మనకి మార్కెట్లో దొరికే ఎన్ని వెజిటబుల్స్ అయితే ఉంటాయో అన్నీ నాకు కనిపించిన కాడికి నేను తీసుకున్నానమాట. సో యాక్చువల్గా అయితే కలుపుర కూర సపరేట్గా చేస్తారు, చిక్కుడు బుడ్డల కూర సపరేట్గా చేస్తారనమాట. సో ఇంకా మేము అన్ని వెరైటీస్ తినమని చెప్పేసి నేను అన్నీ కలిపి ఒకే దాంట్లోనే చేసేస్తున్నాను. సో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అందులో తగినంత సాల్ట్, అలాగే మనం స్పైసీ ఎంతైతే స్పైసీగా కావాలనుకుంటామో మన స్పైసీనెస్కి సరిపడా కారం
కారం, అలాగే కొద్దిగా పసుపు అన్నది ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 2-3 నిమిషాలు మనం ఆ ప్లేట్ అన్నది మూసేసుకోవాలి. సో బెండకాయ వచ్చింది, అలాగే క్యాలీఫ్లవర్ వచ్చింది, క్యాబేజీ, ముల్లంగి బుడ్డలు ఇంకా మొత్తం కూడా వేసేసానండి, దోసకాయ కూడా వచ్చేసింది. సో ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ అన్నీకి సరిపడా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్ అనేది మూసేసుకుందాం. సో ప్లేట్ మూసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలిపినట్లయితే కర్రీ అన్నది అడుగంటకుండా ఉంటుంది. సో మనకి కర్రీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో మళ్ళీ నేను ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కూడా కలుపుతున్నాను. సో నేను వాటర్ చాలా తక్కువగా వేసాను కదా, కొన్ని కొన్ని వెజిటబుల్స్కి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. సో ఆ వాటరే మనకి ఏమంటారు వెజిటబుల్స్లో ఉంటుంది కాబట్టి ఆ వాటర్ రావటం వల్లనే కర్రీకి వాటర్ అన్నది ఎక్కువగా వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ కుక్ అయిపోయాయి 75%. సో ఇప్పుడు మనం కర్రీస్ క్యారెట్ ఉడికిందో లేదామని చెప్పేసి చూస్తున్నానండి. నాకైతే ఉడికిపోయింది. సో నెక్స్ట్ ఇది మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మగ్గని అని చెప్పేసి ప్లేట్ అనేది మూసేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని. సో ఇలా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవడం వల్ల ఇవి మనం అన్నీ కలిపి వేసాం కాబట్టి ఏదైనా ఉడకంది ఉంటే కూడా ఉడుకుతుంది అని చెప్పేసి నేను ఒక 5 మినిట్స్ అయితే ప్లేట్ అనేది క్లోజ్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇందులో నేను పల్లీలు ఉంటాయి కదా, సో బుడ్డలు ఇత్తనాలు అంటామండి మేము. సో పల్లీలు అంటే అర్థం అవుతుందని చెప్పేసి పల్లీలు అంటున్నాను. సో పల్లీలను బాగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నట్లయితే కర్రీ చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. సో అవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇందులో కొత్తిమీర కనుక యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఎమ్మీ ఎమ్మీగా అద్దిరిపోయే వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోతుందండి. సారీ ఫ్రెండ్స్, మా ఇంట్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో పిల్లలందరూ వచ్చారు కదా, గోలగోలగా ఉంది. సో ఆ వాయిస్ కూడా మీకు వినిపిస్తుంది. సో ఏమనుకోకండి ప్లీజ్, అందుకోసం అని చెప్పేసి నేను నిన్న వీడియో అన్నది అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఎంత సైలెంట్ ప్లేస్కి వెళ్ళి వీడియో వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా ఆ వాయిస్ అన్నీ వస్తున్నాయి. సో ఈరోజైనా పెడదామని చెప్పేసి ఇంకా సరే ఎట్లో ఒట్లా తిప్పలు పడదామని చెప్పేసి పడుతూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మీకు నువ్వుల రొట్టెలు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి జొన్న పిండి అన్నమాట. సో జొన్న పిండి అండి, మనం పట్టిచ్చు పెట్టుకైనటువంటి పిండి ఉంటుంది కదా, అదైతే జల్లి పట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నువ్వులను నేను ఇందులో యాడ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ తీసుకుంటున్నాను అన్నమాట. వాటర్ అన్నది బాగా వేడిగా ఉంది అంటే కనుక రొట్టెలు బాగా వస్తాయండి, చాలామంది విరిగిపోతాయి అంటూ ఉంటారు కదా. సో పిండి మనం పట్టించిన తర్వాత చాలా రోజులు అవుతాయి కూడా రొట్టెలు అన్నవి విరిగిపోతాయి. సో అలా విరిగిపోయేటప్పుడు ఏం చేయాలంటే వేడి వేడి నీళ్ళని వేసి కలుపుకున్నట్లయితే రొట్టెలు అన్నవి విరిగిపోవు. అలా వేసుకున్న తర్వాత పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చేతులు కాలుతాయండి. సో చేతులు కాలకుండా జాగ్రత్తగా మీరు ఒక గంటె కానీ ఒక స్పూన్ సహాయం కానీ తీసుకొని మీరు కలుపుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పిండి అంతా కూడా కలిపిన తర్వాత ఇలా బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకుంటాను అన్నమాట. సో ఎందుకంటే నాకు ఎన్ని రొట్టెలు అవుతాయని ఒక లెక్క అన్నమాట. సో మేము వచ్చేసి ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నాం ఇంట్లో, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను రొట్టెలు అన్నవి ఎక్కువగా చేస్తున్నాను. అందులోనూ ఈ సంక్రాంతి స్పెషల్ ఏంటి అంటే ఈ రొట్టెలు అన్నవి ఎక్కువ చేసుకొని మనము నెక్స్ట్ కనుమ రోజు కానీ లేదంటే కనుక ఉగాది రోజు తింటే మంచిదంట. సో ఉగాది వరకైతే ఉంచాం కానీ నేను కనుమ రోజుకి అని చెప్పేసి ఎక్స్ట్రా అన్నవి చేశాను అన్నమాట. సో ఇప్పుడు మీకు స్లో మోషన్లో చూపించాను కదా, సో రొట్టెలు అనేవి నేను అలా చేస్తూ ఉంటాను అన్నమాట. సో అలా చేతిలో అనుకొని నెక్స్ట్ కింద పిండి వేసి పిండిలో వేసి కొడుతూ ఉంటాను అన్నమాట. సో ఇలా కొట్టేటప్పుడు కూడా మనం పిండి అన్నది రొట్టె కింద ఉండేలాగా చూసుకోవాలండి. రొట్టె కింద పిండి ఉంది అంటే మనం ఇలా జరిపేటప్పుడు ఈజీగా పిండి అన్నది ఉండటం వల్ల రొట్టె బాగా జరుగుతుంది, లేదంటే బండకు అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బండకి అతుక్కోవడము లేదా విరిగిపోవడం అలా జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ నేను రొట్టె పైన నువ్వులు అన్నవి కొంచెం కనిపించడం కోసం ఇలా మళ్ళీ ఒత్తుకుంటున్నాను. సో ఇలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ పెన్నం పీద వేసి పెన్నం బ్యాక్ సైడ్ ఇంకొక సైడ్ కూడా అలాగే నువ్వులు వేసి అతికిస్తానన్నమాట. సో తడి ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది.
మనం ఎప్పుడైనా సరే నువ్వు సంక్రాంతికి ఇలా నువ్వుల రొట్టెలు ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. గుత్తి వంకాయలోకి ఇలాంటి నువ్వుల రొట్టెలు ఇంకా స్పెషల్ అన్నమాట. సో మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఈ నువ్వుల రొట్టెలు గుత్తి వంకాయ కర్రీ అంటే. సో నేనైతే ఇలా చేస్తాను. సో ఈ రొట్టెలు చేసే విధానం మీకు స్లో ప్రాసెస్లో చూపించాలని ఎక్కువ లెంతీగా చూపించానండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అంత కంప్లీట్ అయిపోయింది. సో మధ్యాహ్నానికి ప్రిపేర్ కూడా చేసేసాను. ఇక్కడ వచ్చేసి పులగం ప్రిపేర్ చేశాను, అలాగే గుత్తి వంకాయ కర్రీ అండి. ఇది అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మిక్స్డ్ కర్రీ కూడా సూపర్గా ఉంది. కాకపోతే గుత్తి వంకాయ కర్రీ ముందు మిక్స్డ్ కర్రీ కొంచెం దింపే, అందుకోసం అది ఎక్కువగా తినలేరు కాబట్టి అది ఎక్కువ కర్రీ మిగిలింది. గుత్తి వంకాయ కూర స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు స్వీట్గా ఇష్టపడతారు కాబట్టి స్వీట్గా చేసిన, అందుకోసం అది బాగా తినేశారు. చూడండి ఎంత తక్కువ ఉందో, అది వచ్చేసి ఎక్కువగా ఉంది కదా. నెక్స్ట్ మధ్యాహ్నానికి ఇది వచ్చేసి పచ్చి పులుసు, అలాగే పచ్చిమిరపకాయల చట్నీ కూడా చేశాను. ఆనియన్ చేపలు ఉండటం వల్ల అందులో ఆనియన్స్ కట్ చేశాను కదా, అసలు ఆనియన్స్ అన్నవి చాలా సన్నగా ఉన్నాయి, మనకు పచ్చి పులుసులో తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి పచ్చిమిరపకాయల చట్నీ. సో మొత్తానికి మధ్యాహ్నానికి మొత్తం ప్రిపేర్ చేశాను. ఇది ఈ పచ్చి పులుసు వచ్చేసి స్వీట్ తక్కువగా వేశాను, మా హస్బెండ్ తిన్నాడు కాబట్టి. ఇది వచ్చేసి వెన్న చేశాను. దేవుడు గది చూడండి ఎంత బాగుందో కదా. సో మనం పండగలప్పుడు ఇలా పూజ చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈరోజు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి, మా వాయిస్లల్లా వచ్చింటాయి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మళ్ళీ కలుస్తాను. ఈ వాయిస్లన్నీ వచ్చినందుకు సారీ అండి. బాయ్.